Hello everyone, welcome to SR Tutorial. Friends, ee video lo manam 15th June 2022 ki sambandhinchina daily current affairs ni manam ippudu chuddam. Dilo first question. Bharata toku dharala suchi dravyolbanam May nelalo record sthayilo entaku perigindi? Answer 15.88%. Deeniki sambandhinchina information. Bharata toku dharala suchi WPI ద్రవ్యోల్బణం మే నెలలో రికార్డు స్థాయికి పెరిగింది. ఇంధన ఆహార ఉత్పత్తుల ధరలు అధికంగా పెరగడంతో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 15.88% చేరుకుంది. మంగళవారం విడుదలైనటువంటి వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం మేలో రికార్డు స్థాయిలో గరిష్టానికి చేరుకుంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 8.88% ఉండగా మేలో 10.89% పెరిగింది. ఇంధనం విద్యుత్ ద్రవ్యోల్బణం 2.3 పెరిగి 40.62%. ఇక తయారీ వస్తువులు 10.11% నమోదయ్యాయి. గుడ్లు మాంసం చేపల ద్రవ్యోల్బణం 7.78%. కూరగాయల ద్రవ్యోల్బణం 56.36% నమోదైంది. గత వారం జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రిటైల్ ద్రవ్యోల్బణం 7.5%, రెండో త్రైమాసికంలో 7.4%, మూడో త్రైమాసికంలో 6.2%, ఇక చివరి త్రైమాసికంలో 5.8% ఉండవచ్చని అంచనా వేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దేశ చరిత్రలో తొలిసారిగా డిస్ప్లే ప్యాబ్ తయారీ రంగంలో ఏ రాష్ట్రానికి 24,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి లభించింది? ఆన్సర్ తెలంగాణకు. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రైల్ సర్వీస్ భారత్ గౌరవ్ అనే పేరుతో తొలి ప్రైవేట్ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కోయంబత్తూర్ నార్త్ నుంచి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రైల్ సర్వీస్ ప్రారంభమైంది. భారత్ గౌరవ్ అనే పేరుతో ప్రైవేట్ రైళ్లను నడపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు తొలి ప్రైవేట్ రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడి సాయినగర్కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. దీనితో దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ను ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది. 20 బోగీలు కలిగిన ఈ రైలును సేలం డివిజనల్ రైల్వే మేనేజర్ గౌతమ్ శ్రీనివాస్ ప్రారంభించారు. తొలి రోజే ఈ రైలులో 1,100 మంది ప్రయాణించారు. ఈ ప్రైవేట్ రైలు గురువారం ఉదయం 7:25 షిరిడి చేరుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మాజీ ఒలింపియన్ హరిచంద్ ఇటీవల కన్నుమూశారు. వీరు ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ వీరు రన్నింగ్కు చెందినవారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మాజీ ఒలింపియన్ హరిచంద్ మరణించారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. పంజాబ్లోని హోషియార్పూర్కు చెందినటువంటి హరి లాంగ్ డిస్టెన్స్ పరుగులో పలు రికార్డులు నెలకొల్పారు. 1976 మాంట్రియల్, 1980 మాస్కో ఒలింపిక్స్లో మెరిసిన ఆయన 1978 ఆసియా క్రీడల్లో 5,000 మీటర్లు 10,000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలు సాధించారు. నెక్స్ట్ 5వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏ రోజున ప్రారంభించనున్నారు? 16వ తేదీ జూన్ 2022. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పర్యావరణ హిత దేశమే లక్ష్యంగా మొదలైనటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ వసంతంలోకి అడుగు పెడుతుంది. గురువారం శంషాబాద్ సమీపంలోని ముంచింతల్ రోడ్ గొల్లూరు ఫారెస్ట్ పార్క్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు 5వ విడతను ప్రారంభించనున్నారు. పుడమిని రక్షించుకుందాం, నేల తల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందామంటూ సేవ్ సాయిల్ అనే ఉద్యమంతో సద్గురు ప్రపంచ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర బుధవారం హైదరాబాద్ చేరుకుని 16న కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతు పథకాల కోసం ఫ్రూట్స్ అనే సాఫ్ట్వేర్ను ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కర్ణాటక ప్రభుత్వం పథకాల కోసం ఆధార్ ఆధారిత సింగిల్ విండో రిజిస్ట్రేషన్ కోసం ది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఓకే, ది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ను ప్రారంభించింది. ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ యాజమాన్యాన్ని ప్రామాణీకరించడానికి ఆధార్ కార్డు మరియు కర్ణాటక యొక్క భూమి డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డు సిస్టమ్ని ఉపయోగించి సింగిల్ రిజిస్ట్రేషన్ను సులభతరం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తదాన సేవకు గాను ఏ సంస్థకు అవార్డు లభించింది? రక్తదాన సేవకు TSRTCకి అవార్డు లభించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రజా రవాణా సేవలోనే కాదు సామాజిక సేవలను అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న TSRTCకి రక్తదానం సేవకు గాను అవార్డు లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళవారం రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ రక్తదానం చేయడానికి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించిన ప్రభుత్వ శాఖలు ఇంకా స్వచ్ఛంద సంస్థలకు పురస్కారాలను అందజేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మార్గనిర్దేశంలో TSRTC MD VC సజ్జనార్ నేతృత్వంలో 2021 నవంబర్ 30వ తేదీన రక్తదాన బృహత్తర సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ హంగర్ సూచిక 2021లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 101వ స్థానంలో. దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 2022లో ఇప్పటి వరకు ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల మొత్తం ఆస్తి ఎన్ని కోట్ల మేర తరిగిపోయింది? 1.4 లక్షల కోట్ల మేర ఆస్తి తరిగిపోయింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గత ఏడాదిలో భారీగా సంపద పోగేసుకున్నటువంటి ప్రపంచ కుబేరులకు 2022 మాత్రం అంతగా కలిసి రాలేదు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల మొత్తం ఆస్తి, ఓకే, ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల మొత్తం ఆస్తి 1.4 లక్షల కోట్ల డాలర్ల మేర తరిగిపోయింది. సోమవారం ఒక్కరోజే 20,600 కోట్ల డాలర్లు అంటే 16.07 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత వేగంగా పెంచవచ్చన్న భయాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూడడం ఇందుకు కారణమైంది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ సంవత్సరం 7,320 కోట్ల డాలర్ల ఆస్తి కోల్పోయారు. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్ ఆస్తి 6,530 కోట్ల డాలర్ల మేర తరిగిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులు కానున్నారు? జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రెస్ కౌన్సిల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నియమితులు కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలతో కూడిన ఎంపిక సంఘం మంగళవారం ఆమె పేరుని సిఫార్సు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. గతంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆమె ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఇంతకు ముందు వరకు ప్రెస్ కౌన్సిల్ చైర్పర్సన్గా పనిచేసినటువంటి జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ వీరి పదవీకాలం నిరుడు నవంబర్లోనే ముగిసింది. అప్పటి నుంచి ఈ పదవి అనేది ఖాళీగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ విండ్ డే ప్రపంచ పవన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూన్15న. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పవన
అంతర్జాతీయ పవన దినోత్సవం లేదా అంతర్జాతీయ వాయు దినోత్సవం జూన్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పవన శక్తి యొక్క వివిధ ఉపయోగాలు మరియు పవన శక్తి ప్రపంచాన్ని మార్చడానికి ఎలా సహాయపడుతుందనే దాని గురించి మార్గాలు మరియు అవకాశాల గురించి అవగాహన కల్పించడానికి దీన్ని జరుపుకుంటారు. గ్లోబల్ విండ్ డే అంతర్జాతీయ పవన దినోత్సవాన్ని మొదటిసారి 2007లో విండ్ డేగా పాటించారు. తర్వాత ఇది 2009లో గ్లోబల్ విండ్ డేగా పేరు మార్చబడింది. గ్లోబల్ విండ్ డేను విండ్ యూరోప్ మరియు గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నిర్వహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి 4వ ఆరోగ్య సూచీలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానానికి చేరింది? 3వ స్థానానికి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అందరికీ మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ అమలు చేస్తున్నటువంటి కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతిని సాధించింది. అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది. తాజా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీలో తెలంగాణ రాష్ట్రం కేరళ తమిళనాడు తర్వాత 3వ స్థానానికి చేరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014తో పోలిస్తే సాధించినటువంటి ప్రగతి స్పష్టమవుతోంది. 2014తో పోల్చితే సాధించిన ప్రగతి అనేది స్పష్టమవుతోంది. వివిధ ఆరోగ్య సంరక్షణ అంశాలలో 2014 నాటి సూచీలను పోల్చి చూడగా లక్ష ప్రసవాలకు 2014లో 92గా ఉన్నటువంటి మాతృమరణాలు 2022 నాటికి 56కు తగ్గాయి. 2014లో 39గా ఉన్నటువంటి శిశు మరణాలు 2022 నాటికి 23కు తగ్గాయి. 2014లో 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల మరణాలు 41గా ఉంటే 2022 నాటికి ఆ సంఖ్య 30కి పడిపోయింది. అదే సమయంలో 25గా ఉన్న బాలింత మరణాలు 16కు తగ్గాయి. ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ విషయానికి వస్తే 2014లో 68% ఉంటే 2022 నాటికి 100% చేరింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 2014లో 30% ఉంటే 2022 నాటికి 56% పెరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి ప్రసవాల సంఖ్య 98% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం ఫెయిర్ రిపేర్ యాక్ట్ అమలు కోసం చట్టాన్ని సిద్ధం చేసింది? ఆన్సర్, న్యూయార్క్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వయోవృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్, జూన్ 15. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రపంచ పెద్దల దుర్వినియోగ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. దుర్వినియోగం మరియు బాధితులైన వృద్ధుల కొరకు గొంతు విప్పడానికి ఈ రోజు అనేది జరుపుకుంటారు. వృద్ధుల దుర్వినియోగం మరియు నిర్లక్ష్యాన్ని ప్రభావితం చేసే సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక మరియు జనాభా ప్రక్రియల గురించి అవగాహన కల్పించడం ద్వారా వృద్ధుల దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం గురించి మంచి అవగాహనను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలకు ఈ రోజు యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు ఈరోజు ముఖ్య లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాణికుల వద్ద సరైన టికెట్లు ఉన్నప్పటికీ వారిని ప్రయాణానికి అనుమతించని ఎయిర్ ఇండియాకు 8 లక్షల రూపాయల జరిమానా విధించారు? 10 లక్షల రూపాయల జరిమానా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రయాణికుల వద్ద సరైన టికెట్లు ఉన్నప్పటికీ వారిని ప్రయాణానికి అనుమతించని ఎయిర్ ఇండియాపై జరిమానా విధించారు. ఎయిర్ ఇండియా వివరణ తీసుకున్న తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 10 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమిస్తున్నట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆదర్ సిన్హాను నియమిస్తున్నట్లు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆదర్ సిన్హాను అదే పోస్టులో పునర్నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పదవీ విరమణ తర్వాత ఇదే పోస్టులో ఆయనను రెండేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం జీవో 1197ను విడుదల చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమల అభివృద్ధి సహకార సంస్థ ఎండీగా కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల్లో పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, టెలికాం సంస్థల సమాఖ్య సిఓఏఐ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రమోద్ కె మిట్టల్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టెలికాం సంస్థల సమాఖ్య సిఓఏఐ కొత్త చైర్పర్సన్గా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ ప్రమోద్ కె మిట్టల్ ఎంపికయ్యారు. 2022-2023కి గాను వైస్ పర్సన్గా వోడాఫోన్ ఐడియా చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ పి బాలాజీ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని ఏ దేశం ఎత్తివేసింది? చైనా దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కోవిడ్ నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తివేసింది. భారతీయ ప్రొఫెషనల్స్ వారి కుటుంబ సభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రాయబార కార్యాలయం కోవిడ్ వీసా పాలసీ అప్డేట్ చేసింది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబ సభ్యులు, చైనాలో శాశ్వత నివాసం ఉన్నటువంటి విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. చైనా కాలేజీలు, వర్సిటీల్లో తిరిగి చేరాలనుకునే భారత విద్యార్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటున్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భారతీయ నగరం ప్రతి సంవత్సరం కూడా సగటున 2 మిల్లీమీటర్ల చొప్పున మునిగిపోతోంది? అది ఏ భారతీయ నగరం? ఆన్సర్ ముంబై. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఐఐటి బాంబే పరిశోధకులు ఇటీవల చేసిన పరిశోధన ప్రకారం భూమి క్షీణత అని పిలువబడేటటువంటి భౌగోళిక దృగ్విషయం కారణంగా ముంబై నగరం ప్రతి సంవత్సరానికి సగటున 2 మిల్లీమీటర్ల చొప్పున మునిగిపోతోంది. అర్బన్ ప్లానర్లు మరియు మున్సిపల్ అధికారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే ముంబైలో వరదలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తపాలా కార్యాలయం హిమాచల్ ప్రదేశ్ లాహౌల్ స్పితి జిల్లాలోని హిక్కిం గ్రామంలో సముద్ర మట్టానికి ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది? 14,567 అడుగుల ఎత్తులో. నెక్స్ట్, మధుమేహ బాధితుల కోసం, అంటే డయాబెటీస్ బాధితుల కోసం 3D ప్రింటెడ్ చెప్పులను ఏ విద్యాసంస్థ పరిశోధకులు తయారు చేశారు? 3D ప్రింటెడ్ చెప్పులను ఏ విద్యాసంస్థ పరిశోధకులు తయారు చేశారు? ఐఐటి బెంగళూరు. నెక్స్ట్ వన్, త్రివిధ దళాల సాయుధ బలగాలలో యువత సాంకేతికతకు అగ్నిపథ్ అనే పేరుతో కొత్త సర్వీస్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర గవర్నర్ మహిళా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్, యుఎన్ అండర్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రబల్ ఫాతిమా. నెక్స్ట్, ఏ దేశం మరియు రష్యా కలిసి 2 దేశాల మధ్య మొదటి రహదారి వంతెనను ఆవిష్కరించింది? ఆన్సర్ చైనా మరియు రష్యా కలిసి. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సిగరెట్ల ఆరోగ్య హెచ్చరికలను ప్రతిపాదించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏమిటి? కెనడా దేశం.
నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన క్రియాశీల అగ్నిపర్వతం అయినటువంటి మౌంట్ ఎట్నా ఏ దేశంలో కలదు? నెక్స్ట్ ఐసీసీ పురుషుల ఓడిఐ టీమ్ ర్యాంకింగ్స్ 2022లో భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంక్ ఇంత, 5వ ర్యాంక్. నెక్స్ట్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ గరిష్ట వయోపరిమితి ఎంత? 21 సంవత్సరాలు. నెక్స్ట్ జూన్ 2022లో స్ట్రాబెర్రీ సూపర్ మూన్ ఎప్పుడు కనిపిస్తుంది? జూన్ 14. నెక్స్ట్ వన్ UNCTAD వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ 2021లో FDIని అత్యధికంగా స్వీకరించే వారిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 7వ స్థానంలో. నెక్స్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఏ రాష్ట్రంలోని ముదోల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క లైసెన్స్ను రద్దు చేసింది? తద్వారా డిపాజిట్లను తిరిగి చెల్లించకుండా మరియు తాజా నిధులను స్వీకరించకుండా పరిమితం చేసింది. ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలోని బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ PMJJBY మరియు PMSBY యొక్క కొత్త వార్షిక ప్రీమియం రేట్లు ఏమిటి?